నమస్తే. కొంతమంది తమను అందరూ ధనవంతులుగా అనుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. ఇలా ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి వాళ్ళు తమ స్తోమతకు మించి విలాసవంతమైన కార్లు, జల్సాలు, ఖరీదైన ఫోన్లు, లేకపోతే చాలా ఖరీదైన బంగారం, వజ్రాలు, లేకపోతే రకరకాల ఇంట్లో ఫర్నిచర్స్, ఇలా తమ స్తోమతను మించి అప్పు చేసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్రతి బ్యాంకు వాళ్ళు మనకు లోన్స్ ఇస్తున్నారు, క్రెడిట్ కార్డ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డు మీద వాళ్ళు ఎటు ఆలోచించకుండా తమకు కావలసిన విలాసవంతమైన వస్తువులన్నింటినీ కొనుక్కొని చాలా రిచ్గా సమాజంలో చూపించాలని తాపత్రయపడుతూ ఉంటారు. నిజమైన ధనవంతులు ఎప్పుడూ విచ్చలవిడిగా ఖర్చు పెట్టరు. వచ్చిన ఆదాయం కన్నా ఖర్చులు పెరిగినప్పుడు ఎవరైనా పేదవాడిగానే మిగిలిపోతాడు. అందుకే ధనవంతుడు ఎప్పుడూ సంపాదనలో ధనవంతుడుగాను, ఖర్చులో పేదవాడుగాను ఉంటాడు. ధనవంతులుగా చూపించడానికి చాలామంది ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఖరీదైన వస్తువులు అవి కొని అందరికీ షో చేస్తూ ఉంటారు. అవే వస్తువులు వీరికన్నా ధనవంతులు, నిజమైన ధనవంతులు ఇళ్లలో చూస్తే కొంత నిరాశ చెందుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకున్నది కొనాలని మళ్ళీ తాపత్రయపడుతూ ఉంటారు. ఇలా ధనవంతులుగా నటించడానికి అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీళ్ళు. దాంతో వీళ్ళకి అనవసరమైన ఖర్చుతో వ్యయం అంటే అప్పులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ అయినా బయట నుంచి బ్యాంక్ నుంచి తెచ్చినా ఎక్కడి నుంచి తెచ్చినా మనం డబ్బులు కట్టవలసిందే కదా. దాంతో అప్పు ఇచ్చిన వాళ్ళు, బ్యాంకర్స్ మన మీద ఒత్తిడి తెచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. చాలామందిని సమాజంలో చాలామందిని చూస్తున్నాం. వాళ్ళ స్తోమతకు మించి అప్పులు చేసేయడం, అప్పు ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకోవడం, తీర్చలేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. మనల్ని చూసే జనాలకి మన స్తోమత ఏంటో అర్థమవుతుంది. మనం ఈ డాబు దర్పం చూపించినంత మాత్రాన్ని మనం చాలా ధనవంతులమని అందరూ నమ్మేయరు. మనల్ని చూస్తేనే వాళ్ళకి ఒక అవగాహన వచ్చేస్తుంది, మన స్తోమత ఏంటి, మనకు వచ్చే ఆదాయం ఏంటి, మనమేంటి అనేది ఎవరైనా ఇట్టే గ్రహిస్తారు. ఈ డాబు దర్పానికి పోవడం మంచి పద్ధతి కాదు. ఇదే చూసి పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు. మనం ఎంత తగ్గుంటే పిల్లలు కూడా అది చూసి ఈ రకంగా పొదుపుగా ఉండాలి అన్న జ్ఞానాన్ని పెంచుకుంటారు. సాధారణమైన వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క డాబు చూపించడానికి ఒక వజ్రాల నెక్లెస్ వేసుకుంటే అది మామూలుగా చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అది 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటారు. కానీ అది నిజమైన డైమండ్ అయినా డైమండ్గా ఎవరు గుర్తించరు. కాబట్టి మన స్థాయిని బట్టి మనం బ్రతుకుదాం, మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు పెట్టుకుందాం. మనం ధనవంతులుగా ఎదగడానికి ప్రయత్నించాలే కానీ ధనవంతులుగా ఉండటానికి అప్పు చేసి ప్రయత్నం మాత్రం చేయకూడదు. పేదవాడిగా బ్రతుకుతే మనకి ఎప్పటికీ డబ్బుకి లోటు అనేదే ఉండదు. వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం వలన లోటు లేని జీవితాన్ని గడపవచ్చు. ఎవరి లైఫ్ స్టైల్ వారిది, ఇతరులతో మనం పోల్చుకోకూడదు. మన జీవితం మనది. పిల్లలకి మంచి చదువులు చెప్పించాలన్నా, ఇప్పుడు అందరూ అబ్రాడ్ వెళ్తున్నారు కాబట్టి అలా పంపించాలన్నా, వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని మనం పొదుపు చేసుకోవడం ద్వారా మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. మన ఖర్చులు తల్లిదండ్రులుగా అయ్యాక మన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన ఈ క్రెడిట్ కార్డ్స్ మీద చాలామంది టీవీలు, ఫ్రిడ్జ్లు, సెల్ ఫోన్స్ ఇలాంటి అనవసరమైన వస్తువుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టేయడం, తర్వాత అవి కట్టలేక బాధపడడం. ఒకసారి క్రెడిట్స్ కార్డ్స్ వాడే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించి ఖర్చు పెట్టుకోండి. స్థాయికి తగ్గట్టు మనం బ్రతుకుదాం, మన జీవితం ఆనందమయం చేసుకుందాం. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.